అన్నమాట ప్రకారం నేనుంటా. మీ కష్టం వస్తే కారే కన్నీటి బొట్టునవుతా, కడుపు కాకలేస్తే కంచంలో కూడునవుతా. ఎవడైనా కుప్పంలో రౌడీజం చేశారు, ఎత్తిన చేతిని నరికే కత్తినవుతా. లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. హలో గైస్, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే మొదటి హామీ 3 నెలలకు 3000 ప్లస్ 4000 కలిపి మొత్తం 1 నెలలోనే 7000 రూపాయలు పెన్షన్ ఇస్తామనేసి హామీలతో వచ్చారు. అది ఈరోజు అమలు చేశారు. ఎంత సక్సెస్ఫుల్గా అది రన్ అయింది అనేది ఈ వీడియో. ఏపీలో పెన్షన్ పండుగ లబ్ధిదారుల ఆనందోత్సవాల మధ్య జరుగుతోంది. పాలన తెచ్చిన చంద్రబాబు సర్కార్, ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభించి స్వయంగా పెన్షన్ల పంపిణీ చేశారు సీఎం చంద్రబాబు. పెనుమాక ఎస్సీ కాలనీలో లబ్ధిదారుడు పాముల నాయక్ కుటుంబానికి పెన్షన్ అందజేశారు. పెంచిన పెన్షన్ బకాయిలు కలిపి 7000 రూపాయలు పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ సార్ పిఠాపురంలో అడుగు పెట్టి విధానానికి ఒక ఎలివేషన్ ఇద్దాం మన స్టైల్లో. ప్రతి జనరేషన్ లోనూ ఆ కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు, వాడిని టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేరర్. రూపాయి సీఎం కి పవన్ సార్ వేసిన పంచ్ చూద్దామా? మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోయారు కానీ ఋషికొండలో ఇల్లు కట్టుకున్నారు. బూడిదలో బస్సు పన్నీర్ అది బాధేస్తుంది. అంత విలాసవంతమైన భవనం ఓకే, వాళ్ళు అనుకున్నట్టుగా నేను వాళ్ళ ఆ వాదనకి నేను సరే అంటున్నాను. ఓకే, నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. మీరన్నట్టుగానే అది కూర్చోబెట్టి ఎవరిని వీఐపీస్ వస్తే ఉండటానికి అంత అవసరమా ప్రస్తుతం? నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు మరమ్మతులు, ఏం చేయకుండా అలా ఉంచండి. చెప్పండి. కొత్త ఫర్నిచర్ ఇంక కొనకండి, నేను తెచ్చుకుంటాను అవసరమైతే. మీలో ఒక లీడర్ ని చూస్తున్నాను సార్. అలాగే మన సెక్రటేరియట్ నుంచి స్టాఫ్ వచ్చారు మీకు, ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా, మీకు జీతం ఈ 3-4 రోజులు కలిపి మీకు 35 వేలు వస్తుంది. మీకు సంతకాలు పెట్టి మనస్కరించాలి. మన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు పెన్షన్ ఇచ్చింది కాక ప్రజలకి అతను ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో ఈ వీడియోలో చూద్దామా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మానవత్వం తోటి మీకు 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. అంటే మీకు ఎంత ఇచ్చినా తక్కువే, భవిష్యత్తులో కూడా మీకు ఎప్పుడు అండగా ఉంటాము, తోడుగా ఉంటాము. మహాశయా విధి పగై తరివేనా. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. మహోష్ణమై రుధిరమే మరిగెనా. మీకు 15,000 రూపాయలు పని చేస్తున్నారమ్మా. నేనుంటా.
మీ కష్టం వస్తే కారే కన్నీటి బొట్టునవుతా, కడుపు కాకలేస్తే కంచంలో కూడునవుతా. ఎవడైనా కుప్పంలో రౌడీజం చేశారు, ఎత్తిన చేతిని నరికే కత్తినవుతా. మన మామయ్య రిజల్ట్ రాకముందు కొన్ని మాటలు ఆడిండు, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలని. ఆ మాటలకు ధీటుగా మన ఆర్పి ఉన్నాడు కదా జబర్దస్త్ ఆర్పి, ఏ విధంగా కౌంటర్లు వేసాడో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మన ఇంట్లో ఎంటేసా ఉండడు, అల్లా ఉండడు, జీసస్ ఉండడు. ఎందుకు ఎందుకులా అన్నుంటాడు, జగన్ అన్నే ఉంటాడు. ఇట్ట చాలా సౌమ్యుడు, డబ్బులు వంచ మాత్రమే. వేణుస్వామి ఈ పేరు వినగానే సోషల్ మీడియాలో చాలా మందికి తెలుసు, ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలని సీఎంలని తను అందరి మీద చెప్తారు జాతకాలు, ఒక్కటి జరగదు. అతని మీద వీడియో చేద్దాం చూడండి. ఇప్పటికి ఒక 100 సార్లు చెప్పినాము, నేనైతే జగన్ అని చెప్పిన. మార్పులే లేవు, బట్ రాజకీయంగా రేవంత్ రెడ్డి గారికి అయితే యోగం లేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా దీనికి మీరు ఏమంటారు సార్? జీవితంలో ఆయన హైప్స్ అయిపోయినాయి, సో ఇప్పుడు ప్రభాస్ తోని సినిమాలు తీసే ఏ కష్టం, ఇంకా ప్రభాస్ కెరియర్ కష్టం. అటు చూడు బే, ఏ కష్టం ఇంకా ప్రభాస్ కెరియర్ కష్టం. అయ్యో నేను చచ్చిపోతా, ప్రభాస్ కెరియర్ కష్టం. బాహుబలి 2 తర్వాత మనం ది బెస్ట్ అవతార్ లో చూస్తాం. ఫైనల్లీ ప్రభాస్ కట్అవుట్ కి తగ్గట్టు ఒక సినిమా వచ్చేసింది భయ్యా. ప్రభాస్ లుక్స్ ని ట్రోల్ చేసిన వాళ్ళందరూ సలార్ సినిమాతో సెల్లార్ లోకి వెళ్ళిపోతారు. ఇలా ఉంది ఎందుకు మాస్టర్ మాటమేటిక్ అడుగుతారు? ఫిక్స్ అయిపోండి, సలారోడి దెబ్బ బాక్స్ ఆఫీస్ అబ్బా. ఛత్రపతి మీకు మన గాన వచ్చిందో దానికి డబల్. రేవంత్ రెడ్డి గారి జాతకంలో అయితే పెద్ద యోగాలు ఏమి కనిపించడం లేదు, అంటే నేను అనేది ముఖ్యమంత్రి యోగం. హస్తం హవాతో కారు స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి ఈ నేపథ్యంలో. యంగెస్ట్ హీరోయిన్ హీరో 2027-28 చనిపోతారు టాలీవుడ్ లో ఇద్దరు, ఒక హీరోయిన్ ఒక హీరో, ఇద్దరు ఆరోగ్య సమస్యల వల్ల అనారోగ్యం బారిన పడి. ఒకవేళ ఒక హీరో మాత్రము నార్మల్ డెత్ ఆర్ సూసైడ్, రెండిట్లో ఏదో జరుగుతుంది. 6 నెలలు మీ అపాయింట్మెంట్ టైం, 6 నెలలు మీ చచ్చిపోతున్నా ఇక్కడ బయట. ఓరి మీ నా అపాయింట్మెంట్ 6 నెలలు అంటే నువ్వు నమ్ముతావా? రష్మిక మందన్నకు నువ్వు విజయ దూరకొండతో లవ్ అఫేర్ పెట్టుకోదమ్మా అని చెప్తే పెట్టుకుంది, పెట్టుకుంటే ఏమైంది? ప్రభాస్ గారి జాతకం వాళ్ళ మదర్కి తప్ప మాకు కూడా తెలీదు. అలాంటిది ఆ వేణుస్వామికి ఎలా తెలిసింది? ఎందుకు ఇప్పుడు మనం మాట్లాడుకునే వీడియో కింద ఫస్ట్ కామెంట్ ఒరే పంది నువ్వు మళ్ళీ వచ్చినవా సార్? మీరు మరీ ఎక్కువ ముందా అరుదా నక్షత్రము మిథున రాశి జాతకులు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో కూడా సీఎం అయ్యేటువంటి యోగ్యత 100% ఉంది. ఏదన్నా చెప్పినవేవి జరగకపోవడం వల్ల ఒక డిబేట్ కి పిలిచి ఒక రేంజ్ లో మింగారు అందరూ కలిసి, అప్పుడు మనోడు ఎలా మారిపోయాడో చూద్దాం. నేను చెప్పేది అన్ని తప్పులు సార్, జరగవు. పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేట్ కూడా తాకమని వైసీపీలో ఉన్నటువంటి మంత్రులు రోజా కొడాలి నాని వంశీ పెద్ద పెద్ద నాయకులు, సో వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం గేట్ తన్నుకుని వెళ్తాడు తాకనేటువంటి. రేపు అసెంబ్లీ పంపిస్తాం కదా, అంత మెజార్టీతో పంపిస్తాం. పాత వీడియోస్ ఒకసారి రిమెంబర్ చేసుకుందాం. ఎగ్జిట్ పోల్స్ అప్పుడు వచ్చే కదా, అప్పుడు ఎలాగైతే చెప్పా ఆ రీతిలో ఎగ్జిట్ పోల్స్ కట్ట చెప్పా అనిపిస్తే చూడండి. రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది నాన్న, ఎన్ని 11 మార్కులు వచ్చినాయా? సీట్స్ ఎంపీ ఎగేది కూటమి చూద్దాం. ఎన్డీఏ కూటమి వచ్చేసి ఎంపీ 20 స్థానాలు, ఎమ్మెల్యేలు 144 స్థానాలు గెలవబోతా ఉన్నదని పైనీర్ సర్వే ఓడైతే ఇవ్వడం జరిగింది. అడపార్టీ చూసుకుంటే ఎంపీలు 5, ఎమ్మెల్యేలు 31, 151 స్థానాలు వచ్చినటువంటి మన వైసీపీ పార్టీ 2019లో
151 స్థానాలు గెలిచినటువంటి మనం 31 స్థానాలు కేవలం దేనికైతే మనం దిగజారిపోయినాం అనేది ఒకసారి జగన్ అన్న ఆలోచన చేసుకో. అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ చూద్దాం. కాని 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 ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ, ఎన్డీఏ కూటమికి 52% ఇదంతా తొక్క తొండి తొర్రి ఓట్ పర్సెంట్ అనేది ఈ పోల్ సర్వే అయితే ఇచ్చినారు. ఈ పైనీర్ పోల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మన పార్టీకి 41% ఇచ్చినాడు కేవలం. అంటే మనం ఏడో ఎత్తిపోయింది కంపెనీ, ఏడో ఎత్తిపోతల పథకం కింద పోయిందని నేను తెలియజేసుకుంటూ దరిద్రంగా ఉంటది. ఇకనైనా సరే మారండి, అరాచకాలు అక్రమాలు వద్దు, దౌర్జన్యాలు చేయొద్దు. ఎన్నిసార్లు నేను చెప్పినా కూడా నా మాట అనుకుంటా, మీరు మీ ఇష్టానుసారంగా చేసినారు కాబట్టి ఈరోజు మీరు ఈ బాధలు పడాల్సి వస్తుంది. నవ్వాపుకుంటున్నావు కదరా. పల్సు టుడే సర్వే కూడా ఏమిచ్చినాడు, 125 స్థానాలు కూటమి గెలవబోతా ఉన్నది. పాపం, కేవలం 50 స్థానాలకు మాత్రమే మన పార్టీ గెలవబోతా ఉన్నది అని చెప్పి ఈడైతే ఇవ్వటం అయితే జరిగింది. పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. ఇక మీరు గెలవాలని పూజలు యాగాలు మొదలు పెట్టండి. కర్మకాలి మీరు గాని ఓడారు. ఒక్కొక్కడికి పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అమర్నాథ్ గారు గతంలో అనకాపల్లి నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం గాజువాక నుండి పోటీ చేస్తున్నారు. వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. శ్రీమతి ఆర్కే రోజా, ప్రముఖ సెలబ్రిటీ అండ్ మంత్రి వర్యురాలు, నగరం నియోజకవర్గం నుండి ఓటమి చవిచూడబోతా ఉన్నారు. గిరి అంటే రోజా, రోజా అంటే నగిరి, కాబట్టి నా సీట్ ఎవరు నా నుంచి తీసుకోలేరని నేను కాన్ఫిడెంట్ గా చెప్పడం జరిగింది. గాయస్, మన ఛానల్లో 2 వీడియోస్ చేసాం గాయస్, ఇది 3వ వీడియో. ఆ 2 వీడియోలకి వచ్చిన వ్యూస్ 3 లాక్స్ వ్యూస్ వచ్చాయి. సబ్స్క్రైబర్స్ మాత్రం 1000 కూడా రాలేదు గాయస్. ఇంత కష్టపడి వీడియో ఎడిట్ చేసినా సబ్స్క్రైబ్ చేయట్లేదు గాయస్. వీడియోస్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ షేర్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఆల్.